ఏమిటో చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. అప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసిన అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కరి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. లింగ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఎక్స్పర్ట్ తో కొడతాడు. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇక బంతులు, మంచిగా పోయి పాటలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైశాలే వైస్ నువ్వేట్రా మళ్ళీ వచ్చావంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యా? ఎలా చెప్పనా? చెప్పరా, నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా. రే, ఇదంతా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగేజ్ ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసంరా, డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై, ఎరా ఇంటున్నారా? కభీ కభీ కమిన్ వైశాలి, వేసిపోతానంటరా? పాట పూర్తిగా వింటరా? కప్పు కట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి, ఆగండి, ఎక్కడికి? ఏంటి వీళ్ళంతా, నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కూర్చోండి, కూర్చోండి. ఎగ్జామ్ ఏది? కానీ ఎగ్జామ్ కూడా రానివరా? కూర్చోండి, నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు. వైశాలి, మధుబాల, స్నిగ్ధ, గెస్ హూ ఇస్ క్లాస్ ఫస్ట్? నో, వైశాలి గాట్ ఫుల్ మార్క్స్ అండ్ షీ ఇస్ క్లాస్ ఫస్ట్. వైశాలి, వైశాలి బా, హిందీలో కూడా ఫుల్ మార్క్స్ ఎత్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరండి ఎలాగా? ఎత్తారేమో, నువ్వు రాయనే వారిని. వైశాలి, వైషు, 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 లిసన్ టు మీ, వైషు, ఆగు. ఏమైంది వైశాలి, నవల ఏదైనా తప్పు జరిగిందా? ఏంటా మార్క్స్ 25 out of 25? ఏంటది? మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా? అన్ని పిచ్చి గీతలు గీశాను, నేనేమీ రాలేదు. తెలుసు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి. భయపడండి, అందరూ నన్ను చూసి భయపడండి, లేదా నన్ను భయపెట్టండి. ఐ హేట్ యు, ఐ హేట్ దోస్ స్టూడెంట్స్, ఐ హేట్ దట్ కాలేజ్. నేనే కాలేజ్ మానేస్తున్నాను, మీరందరూ హ్యాపీగా ఉండండి. నో, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోతాయి. వాట్? యాక్చువల్లీ వైశాలి, నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు? యు ఆర్ రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజ్ ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో, నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. మీకు నాకు గొడవ అయింది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన, నేను క్యాష్ పడని ఉన్నాను విషయం మాత్రం. గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు. ఎక్కువ ఆలోచించుకో, క్లాస్ కెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను, నేను కాలేజ్ లో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళ నేను ఒప్పిస్తా పద. ఎక్కడికి, ఎక్కడికి? కూర్చోండి, కూర్చోండి కదా, కూర్చోండి. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లెక్చర్ వెళ్ళిపోవాలి. అరే, తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తనెంత బాధపడుతుందో మీకు తెలుసా?
ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి, తనకున్న గర్వం పొగరో ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది, ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థం అవుతుందా? 100% నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. అమ్మను మీరు మర్చిపోండి, నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్, ఇది ఫేక్. దట్స్ ఆల్. ఓకే, కత్తిగిలిన తర్వాత అంతరావు ఎందుకు? ఇదే ఫైనల్. రిషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాల్యం పడేస్తా. యా సార్. సార్ లేదండి, నేను మళ్ళా సార్. హే మ్యాన్, వెయిట్ మ్యాన్. ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి. ఏది కొత్త ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎవరు లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడు ఒకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్, కొద్దిగా ఆశ అయితే కదిలిపోయింది, సేవ సిదిగిపోయింది. అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపోదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes, I love you. Excuse me. Hello, feel my love. కావాలని మీకు కాల్ పట్టుకుంటా. What? మర్యాదగా feel my love. Feel my love. Feel my love. Impossible. You decided ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవదు? ఆయన చెప్పడం నువ్వే ఉండరా? వైశు బాల్య ప్రేమికుణ్ణి, మాది తూనిగా తూనిగా టైప్ లవ్ కదా వైశు. అమ్మో అమ్మో, ఏ నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేతారండి. ఆయన నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పారుకొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా, 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి నీ అందం? ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. వినే నాన్నగారికి సన్మానం గుర్తుందిగా. బాగుంటా ఉంటాను అన్నట్టు మొన్న వచ్చిన కళ్ళ మందిరం ఉండేలా ఉన్నావా? వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. సార్ మూడ్ బాగాలేదని పబ్బుకి వచ్చా, కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా? సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగా. అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చెడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగా, మందు. చిచ్చి పబ్బుకే పోదాం. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పార్టీని కాల్ అవుట్ గా మార్చుకోవాలంటే సార్ నువ్వు 9 రొక్కండి, పార్టీ 15 రూపాయలు, నాకు 30 రూపాయలు, నీకైతే 20 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడను, దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా? ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే. ఏం గాలి ఏం గాలి, ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్
అని వెళ్తే ఉంటదే. అరరరే, నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్ లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కార్ లో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆ ఆనందం ఏంటో నేను చూడాలి.